ఆనకట్ట మండలంలో ఏనుగులు సంచరిస్తున్న కిమ్మి నడుకూరు ప్రాంతాన్ని మంగళవారం ఎమ్మెల్యే విశ్వసరాయ్, కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంతులు పరిశీలించారు. ఏనుగులు ధ్వంసం చేసిన పంటలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఏనుగుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, కొద్ది రోజుల్లోనే ఇక్కడి నుండి ఏనుగులు తరలించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఏనుగులు సంచరిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ పొలాల వైపు వెళ్లవద్దని కోరారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలించి పంట నష్ట నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. వీరితో పాటు వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, వీరఘట్టం వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు కర్రి లీల ప్రసాదరావు, పాలకొండ ఏఎంసీ వైస్ చైర్మన్ పొట్నూరు లక్ష్మణరావు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాలవలస ధవళేశ్వరరావు, భోగిమణి, కిమ్మి సర్పంచ్ గురానా పాల్గొన్నారు. వచ్చిన దగ్గరికి వెళ్తే ధ్వంసం అనేది తీర్చుకుందాన్ని ఆ ఊరే కానీ గడగం మీద కానీ అరిగింది అనుకో. ఏనుగులు ఏ పారిస్టు కాదంట, 60 ఎకరాల పాములు తాటాయి, ఇంత స్కేల్ అవి మరిగేయంటే మాత్రం మా ఊరు అలా లేరు వెళ్ళిపోయింది.